8 9 8 4 9 9 1 3 4 1 3 గెట్ నానా సంగతులు స్మార్ట్ గా ఉంది వాయిస్ వెరీ గుడ్ ఈ నానాగడేంట్రా ఎక్కడ ఉన్నాడు కొంప తీసి వీసా ఇప్పించేటోడు ఇడేనేమో డౌట్ ఎందుకు వాడే ఈ జలక్తో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే పదాం పదా మనం ఏదో అనుకుంటాం అది జరుగుతుంది ఆ నమస్తే సార్ తర్వాత ఫోన్ చేస్తా అరే అయ్యో మీరా వెళ్ళిపోతున్నారండి సార్ అది కూర్చోండి కూర్చోండి సారీ సార్ నిన్న టెంపుల్కి వెళ్ళాడు ఏంటన్నా నువ్వు ఎవరి కత్తితో పుడిచావా రివాల్వర్తో పేల్చావా జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్తో ఒక పీకు పీకావు ఏమైంది చచ్చిపోయినా ఏమన్నా అయినా మీలాంటి యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా చెప్పండి ఏం కావాలి నైట్ అంతా బీరు కొట్టి మరీ బాధపడ్డాం సార్ అరే అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చిందన్నమాట మీలాంటి పెద్దలతో నేను నాయన బాబా పురానే బాత యాద్ కర్నే సే దెక్ మే తాజా హో జాతా హై అబ్బా క్యా బాత్ హై సాబ్ క్యా బాత్ హై నెక్స్ట్ డే నే బండికి బ్రేక్ లైన్స్ సార్ డ్రైవింగ్ లైసెన్స్ లు హెల్మెట్ లు అన్ని తీసుకున్నా సార్ ఓ రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ చెప్పండి అన్న మీకు ఏం కావాలి మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ నో 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 కాదు నానా క్షమించేవాళ్ళు మామూలు మనుషులు క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు యామ్ ఐ కరెక్ట్ హిమాలయ పర్వతానికి బొమ్మలు చొక్కా వేస్తే ఆరోపమేరా బాలు గారు అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలు ఉండవు ఇదే నా శాపం నో వద్దు నాన్న శాపాలు వద్దు నాన్న అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి కరెక్ట్ సార్ చెప్పండి మీకేం కావాలి సార్ నేను లండన్ వెళ్ళాలి నీకు వీసా కావాలి నేను అరేంజ్ చేస్తా కదా సార్ ఏంటి ఆశ్చర్యమా నువ్వు ఆశ్చర్యం హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్ గుడ్ గుడ్ విత్ ఇన్ వన్ వీక్ మీ కాల్ లెటర్ వస్తుంది ఆ వెంటనే ఇంటర్వ్యూ స్టాంపింగ్ లండన్ ఫ్లయింగ్ సార్ ఓకే వెళ్ళండి థ్యాంక్ యూ సార్ దండాలయ్యా స్వామికి దండాలయ్యా స్వామికి దండాలయ్యా స్వామికి ఏంటి సార్ వాళ్ళ అంతా వదిలేశారు వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకుంటావా అర్థం కాలేదా ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దించోట గుద్దకుండా పెచ్చ గుద్దుడు గుద్దారు ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పాను మనం కుదరడం కోసం ట్రై చేసామంటే పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం చూసావుగా నాన్న ఎంత క్రూయల్ సీను సార్ మీరు ఎంత దూరదృష్టి కలవాలి సార్ ఉండాలి నాయన బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి లైఫ్ ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు అనేది నా థియరీ వెళ్ళు నాయన వెళ్ళి పని చూసుకుంటావు అబ్బా ప్రతివాడు కచ్చా బిగించి రచ్చకొట్టాలని చూసేవాడే ఆ మాత్రం 30 సంవత్సరాలు మాకు లేవు కావాలా